శుభోదయం ఈరోజు మా విశ్వకార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మన ఆఫీస్లో ఒక చిన్న బర్త్డే కేక్ కట్ చేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక చిన్న ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తన ప్రతిభను ఆర్టిస్ట్గా తనకున్న ఇంట్రెస్ట్ ప్రతి సినిమాలో డెవలప్ చేసుకుంటూ ఎంతో మంచి అవకాశాలని పెద్ద పెద్ద హీరోలతో చేసి రాజేంద్ర ప్రసాద్ గారు, బాలకృష్ణ గారు, సుహాసిని గారు ఇట్లా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఇప్పుడు హీరోగా తను ఇండస్ట్రీలో స్థిరపడటానికి ఇదే ఒక ప్రొఫెషన్గా పెట్టుకుని ఇప్పటికి 4 సినిమాలు హీరోగా చేశాడు తను. తన ప్రతిభ ఏంటో అందరం చూసాము. చాలా బాగా హీరోగా ఒక డ్యాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, అన్ని విషయాల్లో తను చాలా ది బెస్ట్గా అనిపించుకుంటూ తను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు ఒక కొత్త సినిమాతో తమిళు తెలుగు కదా, అది ఒక తమిళు తెలుగు సినిమాతో ఆల్రెడీ సినిమా కూడా నాకు తెలిసి షూటింగ్ అంతా అయిపోయింది. ఈ కరోనా నేపథ్యంలో ఆగినట్టుంది. ఆ సినిమా గొప్ప విజయం సాధించి తనకు మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే నెక్స్ట్ మా బ్యానర్ నుంచి తనకు ఒక సినిమా ఖచ్చితంగా చేస్తాము, ప్లానింగ్ జరుగుతుంది. అలాగే సముద్రాన్మయ జయసీనా సినిమా బ్రహ్మాండంగా చేసి తన క్యారెక్టర్ని నేను చూశాను. జయసీనా తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. దాంట్లో 4 హీరోలో తనకు వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోగా చేసి తను నిరూపించుకున్నారు. అలాగే ముందు ముందు మంచి అవకాశాలు అందరు డైరెక్టర్లు, మా కోడిపుంజు డైరెక్టర్ చౌదరి గారు, కృష్ణ, అలాగే మా ద్రోణ డైరెక్టరు కుమార్, ఇలా అందరు డైరెక్టర్లు మంచి మంచి కథలతో విశ్వకార్తికేయకి అవకాశాలు ఇవ్వాలని నా తరఫున కోరుకుంటూ ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. హ్యాపీ బర్త్డే తమ్ముడు. మెనీ మెనీ హ్యాపీ థ్యాంక్ యూ కార్తీ. విశ్వకార్తికేయ తన పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజుని మా డిఎస్ రావు గారు అనే ఆఫీసులో ఘనంగా చేసుకోవటం, నా బ్రదరు చౌదరి గారు, కృష్ణ, మా అందరం మేమందరం దీనిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. విశ్వకార్తికేయ వచ్చేసి తన చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడి తన్ని బాపు గారి దగ్గర కానీ, కొంతమంది డైరెక్టర్ల దగ్గర కానీ అందరి దగ్గర తీసుకెళ్ళి అబ్బాయిని పరిచయం చేయండి అని తిరిగి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టమే ఇలా తను హీరోగా 4 సినిమాలు చేయగలిగాడంటే ఫస్ట్ కారణం అది. తరువాత చాలా మంచి కుర్రాడు, చాలా మంచోడు. నాకు కూడా అప్పుడు చెప్పి మన దాంట్లో చేయాలని అంటే మేము జయసేనా సినిమా చేసాం. మా కాంబినేషన్లో ఇది 3 భాషలు చేసాం. జయసేనా తెలుగు తమిళ రిలీజ్ అయింది, తెలుగు కన్నడ రిలీజ్ అయింది, తమిళ్ రిలీజ్ కావాల్సింది ఉంది. అది మ్యాక్సిమం త్వరలో అవుతుంది. అది కాక మళ్ళీ మేము యుద్ధం చేయని ఇంకో సినిమా కూడా చేసాము, అది కూడా రిలీజ్ అక్టోబర్ అవుతుంది. ఇట్లా మా కాంబినేషన్లోనే చేసాము. 4 హీరోలుగా మేమంతా ఒక ఫ్యామిలీగా చేసాము. తర్వాత త్వరలో తను ఒక సోలో హీరోగా ఒక మంచి లవ్ స్టోరీ రీమేక్ రైట్స్ మాట్లాడున్నాం. అది ఫైనల్ అయితే కనుక తనతో సోలో సినిమా తీయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మా డిఎస్ గారి బ్యానర్లో కూడా సోలో హీరోగా తను చేస్తున్నాడు. ఇవి కాక ఆల్రెడీ సోలో హీరోగా కళాపోషకులని ఆల్రెడీ ఇప్పుడు 3 భాషల్లో మళ్ళీ ఇంకో సినిమా జరుగుతుంది, దాని ఇంకా టైటిల్ పెట్టినట్లేదు, అనౌన్స్ చేయలేదు. సో ఇలాగా రోజు రోజుకి మంచి భవిష్యత్తు, మంచి దర్శకులు, మంచి నిర్మాతలతోటి ముందుకెళ్తూ కళాంతశల్లి ఆశీస్సులతోటి తను గొప్ప హీరో కావాలని మనస్ఫూర్తిగా అందరి హీరోల్లో తను ఒక పేజీ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా నా బ్లెస్సింగ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ కార్తీ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఆల్ ది బెస్ట్ అండ్ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే ఆఫ్ ది డే. విశ్వకార్తికేయ చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు ఉంది. ఆ 4 అప్పడాల కంపెనీ క్యారెక్టర్ కానీ చాలా మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేశాడు. అదేవిధంగా హీరోగా ఆల్రెడీ 4-5 ఫిల్మ్స్ చేశాడు. అన్న సముద్ర గారి సినిమాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ ఫంక్షను, బర్త్డే ఫంక్షను మన డిఎస్ గారు ఆఫీసులో జరుగుతుంది. చాలామంది అంటే ఇండస్ట్రీలో వారసులే కొడుకులే హీరోలా ఉండడం అనేది జనరల్గా జరుగుతుంది, తెలుగులో కాదనట్లేదు. కానీ కార్తికేయ ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్,
చైల్డ్ ఆర్టిస్ట్గా ఎలా ప్రూవ్ అయ్యాడో అదేవిధంగా హీరో కూడా అదేవిధంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే తనకు కావాల్సిన ఆ హీరో కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆ స్కిల్ ఉంది, ఆ టాలెంట్ ఉంది. డెఫినెట్లీ తను మంచి యంగ్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలి కార్తీక్, సారీ కార్తికేయ, చాలా చేసుకోవాలి. చాలా మంది డైరెక్టర్లకి మంచి అవకాశాలు ఇవ్వాలి, మంచి ప్రొడ్యూసర్కి అవకాశాలు ఇవ్వాలి, నువ్వు మంచి హీరోగా నిలబడాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిఎస్ఓ గారు ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మన్నారు, ఎందుకంటే నాకు కూడా తెలియలేదు, చిన్న సర్ప్రైజ్ అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే బర్త్డే సెలబ్రేషన్ చేశారు, చాలా థ్యాంక్స్ అంకుల్. అండ్ దాంట్లో నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సముద్ర గారు ఇక్కడ ఉన్నారు, అది చాలా చాలా స్పెషల్. హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సముద్ర గారు అండ్ సో అండ్ తర్వాత చౌదరి గారు ఉన్నారు, కుమార్ గారు ఉన్నారు, కృష్ణానంద్ ఉన్నారు అండ్ చాలామంది ఆఫీస్లో టీం అందరూ కూడా సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉండాలి అండ్ 100% మీరు చెప్పినట్టే త్వరలోనే మీ కాంబినేషన్లో చేయాలి సోలో హీరోగా. అండ్ మీ బ్యానర్లో కూడా ఎప్పటికీ చేయాలని నా కోరిక, చేయాలి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.